కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడడం లేదంటూ స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. ఉన్నట్టుండి విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 5-6 తరగతి విద్యార్థులు గదుల్లోనే ఊపిరాడకపోవడంతో 30 మంది విద్యార్థులు కింద పడిపోయారు. దీంతో వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మిగిలిన విద్యార్థులను స్కూల్ నుంచి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్తున్నారు. సమీపంలోని పరిశ్రమల నుంచి విషవాయువులు లీక్ అయి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఉపాధ్యాయులు నోరు మెదపకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.